మంచి వర్ణ్యం అనమాట. వర్ణ్యం అంటే కలర్ వస్తుంది. అలాగే అలవీరా, అలవీరా వచ్చేసి మనకి బాగా కలర్ పెంచుతుంది అండ్ జుట్టు పెట్టుకుంటే సాఫ్ట్ అవుతుంది. చూడండి మీరు ఒకసారి ఆ మొక్కని మళ్ళీ వచ్చినాక చూసుకోండి. మనం ఇట్లా నలిపేసి అప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగ్గితే పెడితే తెలుస్తాయి కదా, చూపిస్తా నేను మామూలుగా. ఇవి ధనియాలు మామూలుగా తెలుసు కదా మనందరికీ. మనకి ఏదన్నా ముఖంలో మంట వచ్చినా చేసినా లేకపోతే ఎక్కువ జ్వరం వస్తుంది, వేడి ఎక్కువ చేస్తుంది అనుకున్నా ధనియాలు రాత్రి పూట నానబెట్టేసి ఆ నీళ్లు పొద్దున్నే తాగితే, ధనియాలు లేకుండా నీళ్లు తాగితే పొద్దున్నే చలో చేస్తుంది అనమాట. బాగా మనకి బాగా వేడి చేసినప్పుడు ఇది బాగా మనకు మన శరీరంలో ఉండే కుక్కలు ఎట్లా ఉంటాయో అట్లా రాత్రితోనే ఉంటుంది. నల్లి నీళ్ళు చెప్తాము, ఇది కూడా మామూలుగా పెరుగుతూనే ఉంటుంది. దీనికోసం కూడా మనం పర్టికులర్గా ఏమి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒకసారి పెట్టేసిందని చెప్తే అలా పెరిగిపోతూ ఉంటుంది. సో ఇది మనకి ఇది కూడా దెబ్బలు తగ్గినప్పుడు రకాలైనటువంటి చర్మాలు అంటే అలా తగ్గిపోయిన వాళ్ళు దీన్ని కూరలా కూడా చేసుకొని తినొచ్చు. సో పర్టికులర్గా అట్లా జ్యూస్ తీసుకోవడము తర్వాత డైరెక్ట్గా తినాలని చెప్తే ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది. సో అటువంటి టైంలో వీటిని మనం కట్ చేసేసి పప్పులో వండుకొని తినొచ్చు అనమాట. సో అటువంటి ఇంకా ఫ్రాక్చర్స్ అయినప్పుడు మొక్కలు విరిగినప్పుడు ఆపరేషన్స్ అయిన తర్వాత కూడా ఈ మొక్కలు మంచిగా హీల్ కావడానికి అవి స్ట్రెంగ్తన్ కావడానికి కూడా ఇది మనం తీసుకోవచ్చు అనమాట. సో ఈ నల్లేరు మీద నడక అంతా ఉంటారు కదా. సో అంటే అంత స్లోగా ఉంటుంది అంటారు కదా, అంత మెల్లగా ఉంటుంది అంటారు కదా. సో ఇక్కడ అంత స్లో యాక్షన్ ఏముండదు. ఇది చక్కని ఔషధమే, తొందరగా కూడా మనకు దీని నుండి వచ్చే లాభాలు పొందవచ్చు. ఏమ్మా వింటున్నారా అమ్మాయిలు, మీకోసమే ఇదన్నీ మీరే చెప్పాల్సింది. రేపు పెద్దగా పెద్దగా ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు విన్నప్పుడు వాళ్ళకందరికీ కూడా మీరే ట్రీట్ చేయాల్సి వస్తుంది కదా. సో అటువంటిప్పుడు మీకు తెలిసినప్పుడు ఏం రకాలైనటువంటి కూరలా కూడా చేసుకొని తినొచ్చు. సో పర్టికులర్గా అట్లా జ్యూస్ తీసుకోవడము తర్వాత డైరెక్ట్గా తినాలని చెప్తే ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది. సో అటువంటి టైంలో వీటిని మనం కట్ చేసేసి పప్పులో వండుకొని తినొచ్చు అనమాట. సో అటువంటి ఇంకా ఫ్రాక్చర్స్ అయినప్పుడు ముక్కలు విరిగినప్పుడు ఆపరేషన్స్ అయిన తర్వాత కూడా ఈ ముక్కలు మంచిగా హీల్ కావడానికి అవి స్ట్రెంగ్తన్ కావడానికి కూడా ఇది మనం తీసుకోవచ్చు అనమాట. నేషనల్ ఆయుష్ మిషన్ అనే ప్రోగ్రాంలో మేము భాగంగా డాక్టర్ బిఆర్కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల నుంచి 4 డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. ఆయుష్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యాధులు రావటం కాదు, వ్యాధులు రాకుండా ఏ విధంగా ఉండాలి అనేది ఆయుష్ యొక్క ముఖ్య ఉద్దేశము. జబ్బులు వచ్చినాక మనం డాక్టర్ల చుట్టూ తిరిగేకంటే కూడా జబ్బులు రాకుండా మన జీవన విధానాన్ని మెరుగుపరచుకోవటం ఎలా, మన అందుబాటులో ఉన్న మొక్కల ద్వారా కానివ్వండి, జీవన విధానాల ద్వారా కానివ్వండి, యోగా మొదలైన వాటి వల్ల మనం ఆరోగ్యంగా ఉండటం ఎలా అనే విషయాన్ని మనం ప్రజలందరికీ దగ్గరగా తీసుకోవడం కోసమే ఈ పబ్లిక్ అవుట్రీచ్ అనే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మనకు సాంక్రమిక వ్యాధులు అంటే అంటువ్యాధులు, ఈ డెంగీ ఇవన్నీ కాకుండా అసాంక్రమిక వ్యాధులు అంటే బీపీ డయాబెటీస్ ఇవి ఒకరి నుంచి ఒకరికి అంటుకునే వ్యాధులు కాదు, ఇవి పూర్తిగా జీవన శైలికి సంబంధించిన వ్యాధులు. మనం సరిగా మన జీవనశైలి అలవర్చుకోకపోవటం మూలంగా, మన ఆహారము మనం సరైన వ్యాయామం లేకపోవటం మూలంగా, ముఖ్యంగా మనకు సరైన వ్యాయామం లేదు ఈ మధ్య ఎవరు వ్యాయామం లేక, వీటి వల్ల ముఖ్యంగా డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్థౌల్యం అంటే ఓవర్ వెయిట్, ఈ ముఖ్యమైన డిసీజులకు హైదరాబాద్ బీఆర్కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేద కళాశాల కూడా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనే ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది మా కాయ చికిత్స డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో. దానివల్ల ఏమనుకోవచ్చు
వచ్చే ద్వారా మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా కూడా రైతులనే బయట మందులు ఆలోపతి మెడిసిన్స్ అటువంటివి తీసుకోవడం వల్ల రకరకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. సో వాటికి ఎక్కువ కాస్ట్ కూడా ఉంటుంది. సో అటువంటివన్నీ తగ్గించేసేసి ఈజీగా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి మొక్కలను తీసుకొని వాటితో మనము మనకు నచ్చే ఐ మీన్ చెప్పినట్టుగా దాటి నుండి తాగడం వల్ల మనకు ఆ జబ్బులను ఈజీగా తగ్గించుకునే గుణాలు వాటి గుణాలను మొక్కలను గుర్తించేసి అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలను మనం గుర్తించగలిగేసి వాటిని ప్రజల్లో గ్రామాల్లో ఉండే ప్రజలకు చెప్పడం వల్ల ఈజీగా తీసుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే వాళ్ళు ఈజీగా మొత్తం తగ్గించేసుకోవడం. సో ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టేసేసి న్యామ్ అనే ప్రోగ్రామ్ పెట్టేసేసి దానివల్ల మా ఆయుష్ డిపార్ట్మెంట్ లో ప్రజల్లో గ్రామాల్లోకి వెళ్ళేసి ప్రజలను విద్యార్థులను ఎడ్యుకేట్ చేయమని పంపించింది. సో మేము కూడా అందుబాటులో ఉన్నటువంటి మొక్కలనే తీసుకుని వాటి ఎన్ని రోజులు తీసుకోవాలి, ఏ మొక్క వల్ల మనకు ఎటువంటి లాభాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకు మేము ఎడ్యుకేట్ చేస్తా ఉన్నాము. అలాగే ప్రసూతి డిపార్ట్మెంట్ నుంచి కూడా వైటమిన్ ఈ తగ్గి కంటి చూపు మంచిగా ఉంటుంది. కాల్షియం సప్లిమెంట్ చక్కగా ఇందాక చెప్పారు కదా, నేషనల్ ఆయుర్వేదిక్ మిషన్ అని చెప్పేసి నేషనల్ ఆయుష్ మిషన్ కింద చేసాము ప్రోగ్రామ్స్. ఏంటి అందరికి అందుబాటులో ముఖ్యంగా వైద్యం కంటే కూడా హెల్త్ ఆస్పెక్ట్ లో వాళ్ళని అవేర్నెస్ ని